హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, మనకు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి 2023-24 సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. సో దీంట్లో మనకి మహిళలకి, పురుషులకు సపరేట్గా కాలేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో పురుషులకు ఎస్వి జూనియర్ కాలేజు, మహిళలకు పద్మావతి జూనియర్ కాలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో మనకి షెడ్యూల్ చూసినట్లయితే అప్లికేషన్ అనేది 17/5/2023 నుంచి ప్రారంభమైంది. అదేవిధంగా చివరి తేదీ చూసినట్లయితే మనకు 5/6/2023 ముగుస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అండ్ ప్రీ అరేంజ్మెంట్స్ ఆఫ్ అలొకేషన్ ఆఫ్ ద సీట్స్ విల్ బీ అవైలబుల్ ఆన్ వెబ్సైట్. సో 8/6/2023 మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్కి అనేది 8వ తారీఖునే మెసేజ్ పంపడం జరుగుతుంది. సో అప్పటికల్లా మీరు మీ యొక్క రిలవెంట్ సర్టిఫికెట్స్ అనేది రెడీ పెట్టుకోవాలి. అదేవిధంగా సమ్ అమౌంట్ అనేది కూడా మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది అడ్మిషన్స్ ప్రక్రియ అప్పుడు. ఓకే, అదేవిధంగా డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఫేజ్ 1 అడ్మిషన్స్ ఫర్ ఫస్ట్ ఇయర్, సో 10/6/2023 ప్రారంభమవుతుంది అడ్మిషన్స్. ఓకే, సో కాలేజ్ అనేది ప్రారంభమవుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు అప్లై చేయడానికి ఏమేం కావాలి. సో చూస్తే మనకు, సో 10th మార్క్ లిస్టు లేదా 10th హాల్ టికెట్, క్యాస్టు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోటో, ఓకే, ఇవన్నీ తీసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మీరు ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా పర్మనెంట్ నెంబర్ ఇవ్వండి. మీ నాన్నది కానీ అమ్మది కానీ ఎవరిదైనా సరే పర్మనెంట్ నెంబర్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా మెయిల్ ఐడి కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మెయిల్ ఐడి కూడా మీరు కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఇవి. సో అదేవిధంగా బీసీఈ, అదేవిధంగా బీసీసి వీళ్ళిద్దరికీ కూడా హాస్టల్ అనేది ఇవ్వరు ఇక్కడ. సో మిగతా అభ్యర్థులందరికీ కూడా హాస్టల్స్ ఇస్తారు. ఓకే, సో బీసీసీ బీసీఈ వాళ్ళు మాత్రం చదువుకోవచ్చు ఈ కాలేజీలో, కాకపోతే హాస్టల్స్ మాత్రం బయట తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకొని మీరు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా సంబంధించి చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ. ఏం చెప్పినాను.